నిన్న సాయంత్రం కోల్కతా నైట్ రైడర్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తానికి కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పైన 3 వికెట్లతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 107 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ టీం 130 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయి కేవలం 18.2 ఓవర్లోనే ఛేదించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్లో వాళ్లకు అంతగా ఓపెనింగ్ బాగా రాలేదు. వాళ్ళ ఓపెనర్ శిఖర్ ధావన్ 24 పరుగుల వద్దనే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత స్టీవెన్ స్మిత్ కూడా నిదానంగా ఆడాడు, కానీ పిచ్ స్లోగా ఉండడంతో స్మిత్ కూడా చాలా ఇబ్బంది అయింది. స్మిత్ 39 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఎవరూ ఆకట్టుకోలేదు. రిషబ్ పంత్ 39 పరుగులు చేశాడు. అయితే కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. నారాయణ్, ఫెర్గ్యూసన్ అలాగే వెంకటేష్ అయ్యర్లు 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుతంగా విజయాన్ని సాధించింది. 3 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ పైన అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టింది. కోల్కతా నైట్ రైడర్స్లో వాళ్ళ ఓపెనర్ షుమేల్ గిల్ అద్భుతంగా రాణించాడు, 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత నితీష్ రాణా 36 పరుగులు చేశాడు. చివరిలో నారాయణ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, 10 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇతను 4, 2 సిక్స్ల సాయంతో 210 స్ట్రైక్ రేట్తో ఆడి అద్భుతంగా రాణించాడు. అయితే ఢిల్లీ బౌలర్లలో ఆవిష్ ఖాన్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్ తప్ప అందరూ 0 వికెట్లు తీశారు. మొత్తానికి కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ పైన. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.